ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి కదా సార్, దాని గురించి ఏంటి మీ అభిప్రాయం? ప్రస్తుతానికి చూస్తే వైఖరి చూస్తుంటే ఆంధ్రాలో మాత్రము మా కూటమి ఫాంగ్ అవ్వబోతున్నది. సెంట్రల్లో ఎన్డీ యాజ్ యూజువల్గా ఇంకా సీట్లు పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే గ్రాఫ్ లెవెల్ కాంగ్రెస్ది 140 కంటే పెరగట్లేదు. ఈజీ కేక్ వాళ్ళు కొన్ని సీట్లు వచ్చే అవకాశం చాలా కనిపిస్తుంది ఎన్డీకి. ఇంకా దే మైట్ రీచ్ అరౌండ్ 400 ఐ థింక్ సో. అలా ఉంది. ఇక్కడ మాత్రం 15 సీట్లు మా కూటమికి 15 కన్నా ఎక్కువ రావు. నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్ చెప్తున్నారు సార్, మీరు అది కూడా చూసి ఉంటారు. నేషనల్ ఎగ్జిట్ పోల్ కూడా ఇక్కడ డీవియేషన్ ఏం అనిపించలేదు అసలు. చూస్తుంటే టోటల్ ఏ ఛానల్ చూసినా కూడా అంతా ఈక్వల్గా వస్తుంది. అంతా నెగిటివ్ థాట్ ఏం లేదు. కానీ చెప్తారు ఆపోజిషన్స్ వాళ్ళు, ఇది వాళ్ళకి అనుకూలంగా రావాలంటే ఎవరండి అనుకూలంగా రిజల్ట్ వేసి నేనా నువ్వా? పబ్లిక్ పోయి ఒపీనియన్ తీసుకునే వాళ్ళు ఎగ్జిట్ పోల్ తీస్తారు. వితౌట్ దాట్ దే కెనాట్ గో ఫర్ ఎస్కేప్ గోట్ స్టోరీ కదా ఇదంతా. కానీ చెప్పలేము, వేటాన్సీ వన్ డే ఉందిగా. ఇంకా కొన్ని పార్టీలు వైసీపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ చేసాయి కదా సార్? చేశారు కొన్ని పార్టీలు అనుకుంటారు, కానీ ఏ మాత్రం కనపడలేదు ప్రభావం. దాన్ని ఆ ప్రభావం అయితే ఏం కనపడలేదు. ఎగ్జిట్ పోల్ చూస్తుంటే నేషనల్ లెవెల్ కూడా ఎగ్జిట్ పోల్ ఇచ్చారు కదా వీళ్ళ గురించి, నేషనల్ లెవెల్ నమ్మొచ్చు మనం. ఇక్కడ స్టేట్ పాలిటిక్స్ కొంచెం తీర్చు, మీడియా వయా మీడియా నడుస్తుంది కాబట్టి ఈ కెనాట్ టెల్ ఓపెన్లీ దట్. 200% మా కుటుంబం ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి అక్కడ. నా ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయినాయి, ఏ పార్టీకి ఆ పార్టీ అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్నారు సార్, మీరు ఎలా చూస్తారు దాన్ని? సో నేషనల్ లెవెల్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందండి ఈజీగా. ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ కూటమి గెలుస్తుంది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్కి మెజార్టీ సీట్స్ వస్తాయి, బీఆర్ఎస్కి మాత్రం ఒక సీటు కూడా రాదు. అది రాష్ట్రానికి శుభ సంకేతం. ఏపీలో ఎగ్జిట్ పోల్స్తో కొత్తగా మార్పులు మొదలయ్యే అవకాశాలు ఇప్పుడు నుంచే ఉన్నాయంటారా? మార్పులు ఏం మొదలవు, కూటమి సయోజ్యతో పనిచేస్తుందని అనుకుంటున్నాను. ప్రభుత్వానికి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎలా ఉండిపోతుంది సార్ ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే? మంచిగా ఉంటుందని జనం అనుకుంటున్నారు. సో రాజధాని నిర్మాణం అది అయిపోయి చంద్రబాబు నాయుడు గారు కూడా వాస్తవికతకి దగ్గరలో పరిపాలన చేస్తారని ఆశిస్తాం. ఎక్కువ ఊహలు పోకుండా, గ్రాఫిక్స్లో కాకుండా వాస్తవంగా పరిపాలన చేస్తారని ఆశిస్తాం. 5 సంవత్సరాలకే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అధికారం పరిపాలన గురించి ప్రజలకు అప్పుడు విసుకెత్తిపోయారంటారు ఒక 5 సంవత్సరాలు చూసి? విసుకెత్తిపోయేదానికంటే డెవలప్మెంట్ లేకుండా ఓన్లీ ఫ్రీబీస్ ఉచిత పథకాలతోటే ఓట్లు సంపాదించాలనే స్కీమ్లో వెళ్ళిపోయారు. బట్ డెవలప్మెంట్ ఆగిపోయింది. యూత్కి డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ అవ్వాలంటే ఈ ఫ్రీబీస్ తోటి అవ్వదు కదా. తాత్కాలికంగా ఏ రోజు ఆ రోజు గవర్నమెంట్ డబ్బులు పంపిణీ చేయటం, రాష్ట్రం దివాలా దించారు కదా. ఇక్కడ కేసీఆర్ గారు ఎట్లా దివాలా దించారు, అక్కడ జగన్ గారు ఎట్లా దివాలా దించారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే వైసీపీ కూడా ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ కూడా స్పాన్సర్ చేస్తున్నారు అంటున్నారండి. బట్ నా అనాలిసిస్ ప్రకారం 84 నుంచి పబ్లిక్ లైఫ్లో ఉన్నాను. డెఫినెట్గా సెంట్రల్లో బీజేపీ వస్తుంది, ఆంధ్రాలో టీడీపీ కూటమి వస్తుంది, ఇక్కడ కాంగ్రెస్కి మెజార్టీ సీట్స్ వస్తాయి. సార్ నిన్న ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చినాయి 6:30కి, ఎలా ఉండబోతుంది సార్ ఈసారి? ఈసారి ఎక్కడిది ఆంధ్ర తెలంగాణ? ఆంధ్ర వైఎస్ఆర్సీపీ 110 నుంచి 122 సీట్లతో అధికారాన్ని చేపట్టబోతుంది. నేషనల్ మీడియా కూడా కూటమికి ఎక్కువ అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశారు. నేషనల్ మీడియాలో కొన్ని మాత్రం చెప్తున్నాయి. ఇదంతా ఏంటంటే ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా చేసుకుంటున్నారనమాట. దీంట్లో కూడా ఇప్పుడు కొన్ని ఛానల్స్ అయి చూపిస్తున్నాయి, కొన్ని ఛానల్స్ ఇవి చూపిస్తున్నాయి. మా ప్రిడిక్షన్స్ మాకున్న సమాచారం ప్రకారం 110 నుంచి 122 సీట్లతో వైఎస్ఆర్సీపీ ఫామ్ అవుతుంది. మీరు చెప్పండి సార్. వైఎస్ఆర్సీపీ జగన్ వస్తున్నాయండి. జగన్ ఓడిపోతుండో, చంద్రబాబు నాయుడు గెలుస్తుండో, 15 సీట్ల పైన జగన్ పైన గెలుస్తున్నాడు. 15 సీట్లు ఎక్కువ వస్తున్నాయి చంద్రబాబు నాయుడుకి కూటమికి. ఎగ్జిట్ పోల్స్ కొన్ని పార్టీలకి ఒకలా చూపిస్తున్నాయి, కొన్ని పార్టీలు ఒకలా చూపిస్తున్నాయి సార్, ఎంతవరకు నిజమంటారు? ఎగ్జిట్ పోల్స్ అన్ని కాదండి, 80% కరెక్ట్ ఉంటుంది. దాన్ని బట్టి ఇవాళ ఎండింగ్ తెలిసిపోతుంది, బాబు వస్తాడా జగన్ వస్తాడా అనేది. బాబు వస్తాడా జగన్ వస్తాడా కాదు, ఆడ జగనే వస్తాడు. బాబు ఇక్కడనే హైదరాబాద్లో ఉంటాడు, ఇక్కడనే ఇదే డెవలప్ అవుతుంది, మనం హైదరాబాద్ డెవలప్ చేసుకుందాం. తెలంగాణలో కాబట్టికే జగన్ రావాలి బాబు వాళ్ళందరికీ మళ్ళీ అనుకుంటాను. కానీ 100% బాబు వస్తున్నాడు, దానికి డౌట్ లేదు. జగనే ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ సర్వీస్. జగన్ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ఏ గవర్నమెంట్. థ్యాంక్ యూ. జగన్ రావడానికి కారణం ఏంటంటే ఒకటి ఉంది, నాకు మైండ్ సెట్ రీడింగ్ చెప్తుంది. జగన్ రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ కూటమిలోని మనకు కావాల్సింది, కూటమిలో చూస్తే మూడు రకాలుగా ఏకండే ఉన్నప్పటికీ కూడా జగన్ రావడానికి మనకు అవకాశాలు ఒకటి ఉంది. ఎందుకంటే ఇది ముస్లిం మైనారిటీస్ క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వీళ్ళు కంపల్సరీ జగన్ బాబు వేస్తారు. అంటే పార్టీ పరంగా అని కాదు, ఏదైనా కాదు, ప్రజల టాక్ అనేది ఇట్లా ఉంది. కూటమిలో మాత్రం ఈ మోదీకి సపోర్ట్ చేసినట్లు ఉంది కాబట్టి, ఎందుకంటే మోదీ అన్న తర్వాత ఇక మత కుల మత ప్రభంజనాన్ని చూసుకుంటే కంపల్సరీగా జగన్కి ఈ
ముస్లిం హిందూ ముస్లిం కూటమి తర్వాత క్రిస్టియన్స్ వీళ్ళందరూ జగన్కి సపోర్ట్ చేస్తారని ప్రజలు టాక్ కంపల్సరీ. ఎగ్జిట్ పోల్స్ చూసే ఉంటారు కదా, నేను దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి మరి? ఎగ్జిట్ పోల్స్ అంటే ఇంక ఉంది కదా, ఈ రోజు కలిపి మొత్తం డిసైడ్ అయిపోతుంది, దానికి మాత్రం అంత సస్పెన్స్లో ఉంది. చంద్రబాబు నాయుడు జీ పక్కా ఆ రే హే, ఎన్డీఏ సర్కార్ కో ఎంపీకి కాఫీ సీటే మిల్ రహీ హే ఔర్ వహాన్ పర్ చంద్రబాబు నాయుడు కి సర్కార్ ఆయేగి, ఇస్కో కోయి రోక్ నహీ సక్తా, యే పక్కా హో గయా హే, ఓవర్ అండ్ అవుట్. ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయినాయి, నేషనల్ మీడియా అయితే ఎన్డీ కూటమి సపోర్ట్గా ఉంది, మిగతా సర్వేలు కూడా కొన్ని వైసీపీకి సమానంగా ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చినాయి సార్, దీన్ని ఎలా చూడాలంటారు? మీకు నేషనల్ అయితే బీజేపీకి 240-230 సీట్స్ వస్తాయి, ఆంధ్రప్రదేశ్ వస్తే జగన్మోహన్ రెడ్డికి 104-110 వస్తాయి, దాంట్లో డౌటే లేదు. 2019 కూడా ఇదే విషయం చెప్పాను నేను, ఎన్డీఏ సెంట్రల్ వస్తుంది, ఏపీలో జగన్ ఫామ్ చేస్తాడు, మళ్ళీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఫామ్ చేస్తాడు, డౌట్ ఏం లేదు. ఇది రామచంద్ర సిద్ధాంతి మాట. నేషనల్ లెవెల్నేమో మోడీ వస్తున్నాడు, నేషనల్ లెవెల్. ఆంధ్రప్రదేశ్ లెవెల్లోనేమో టఫ్ ఫైట్ ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యనే ఎవరు వస్తారని చెప్పలేము. కాబట్టి నేషనల్ లెవెల్ రావడం మోడీ చాలా మంచి పరిణామమే. సార్ నేనైతే ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయినాయి సార్, నేషనల్ మీడియా ఏమో కూటమికి అధికారం వస్తాయని చెప్పేసి అన్నారు, మిగతా సర్వేలు కూడా కొన్ని కొన్ని అయితే వైసీపీకి వస్తాయని చెప్పేసి మాట్లాడారు సార్, దాని గురించి మీరు ఎలా చెప్పారు? వైసీపీ వస్తుంది, ఇంకా చేసిన అభివృద్ధి పనులు కింది స్థాయి మొత్తం వైసీపీకే ఉంది, అలా తండ్రి ఆశీర్వాదంతో రాజశేఖర్ ఆశీర్వాదంతో మళ్ళీ జగనే సీఎం అవుతాడు, ఎందుకంటే ఆయన చేసిన పెట్టిన పథకాలు ఈయనంతా మన మళ్ళా ఆంధ్ర డెవలప్ కావాలంటే జగనే వస్తేనే బాగుంటుంది. ఇక్కడ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ముందైతే వైసీపీ అధికారం మీద జగన్మోహన్ రెడ్డి గారి అధికారం మీద ప్రజలైతే వ్యతిరేకత ఉన్నారు, అందుకే ఈసారి ఓటింగ్ కూడా చాలా ఎక్కువ మంది చేశారని చెప్పేసి అన్నారు కదా సార్, ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యి మళ్ళీ మాట మార్చేసని చెప్పేసి అన్నారు మిత్రపక్ష పార్టీలు, మీరు ఏం చెప్తారు? అవన్నీ సర్వేలు అన్నీ కొన్ని ఫోకస్ సర్వేలు ఉంటాయి, ఒక డబ్బు ఇస్తా అని పేరు చెప్తారు, అది కాదు రేపు 4వ తారీఖు డబ్బులు ఇప్పినాక తెలుస్తుంది, వచ్చేది మాత్రం వైఎస్ఆర్సీపీఏ. ఎన్ని సీట్లు వస్తాయి సార్ జగన్మోహన్ గారు? 100 పైన వస్తాయి, మిగతా సీట్లని కూటమికి వస్తాయి, కూటమికి 130-140 వస్తాయి. పిఠాపురం పవన్ కళ్యాణ్ కూడా గెలిచే అవకాశం ఉన్నాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ చేశారు, చూస్తారు కదా రేపు, ఇంతకుముందు ఓడిపోయాడు ఇప్పుడు కూడా ఓడిపోతాడు, గెలవరంటారు ఈసారి కూడా? ఈసారి కూడా గెలవాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయినాయి సాయంత్రం ఈవినింగ్ 6:30 ఆ టైంలో, నేషనల్ మీడియా మాత్రం కూటమికి ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి అన్నారు, మిగతా సర్వేలు కూడా కొన్ని కొన్ని వైసీపీ కూడా సపోర్ట్గా సర్వేలు అయితే చేశారు, సో దీని పేరు మీ ఒపీనియన్ ఏంటి? మై ఒపీనియన్ ఈజ్ ది పర్సన్స్ హూ టోల్డ్ దట్ సంబడి విల్ కమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ పార్టీ కమ్స్, దట్ ఈస్ అట్టర్ బ్లండర్ వాట్ దే ఆర్ సేయింగ్. ఓన్లీ చంద్రబాబు నాయుడు విల్ కమ్ అండ్ హీ విల్ టేక్ ది చీఫ్ మినిస్టర్షిప్ అండ్ హీ విల్ ఇంప్రూవ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ బెటర్ ఆంధ్రప్రదేశ్. హీ హాస్ డన్ ఆల్రెడీ తెలంగాణ ఏ బెటర్ ప్లేస్ అండ్ సిమిలర్లీ వన్స్ ఇఫ్ హీ కమ్స్ హీ విల్ గో అండ్ బ్యాగ్ ఎనీవేర్ అండ్ గెట్స్ ఫండ్స్ అండ్ దెన్ హీ విల్ క్రియేట్ జాబ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓన్లీ చంద్రబాబు నాయుడు కెన్ డూ ఎనీథింగ్ అండ్ నో వన్ కెన్ ఎల్స్ డూ ఇన్ ఆంధ్రప్రదేశ్. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా గెలిచారు, 100% పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వస్తాడు అది.